సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటిలో కూడా మన అభివృద్ధి సాధించాలంటే ఏం చేయాలి, ఎటువంటి రెమెడీస్ పాటించాలి అనే అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, జ్యోతిర్విద్వ శ్రీ మారెల్ల రవిశాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు. ఎన్నున్నప్పటికీ కూడా సంసార జీవితంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుబంధం సరిగ్గా లేకపోతే ఇవన్నీ వృధానే. చాలామంది ఇళ్లలో వీళ్ళ మధ్యన అన్యోన్యత అనేది సరిగ్గా ఉండదు. ఇప్పుడు చూసినా కొట్లాటలే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? చాలా మంచి ప్రశ్న. గృహస్థాశ్రమం అనేది, అంటే కుటుంబం అనేది ఎంత బాగుంటే అదే స్వర్గం. కుటుంబం అనేది ఎంత బాగా లేకపోతే అదే నరకం. ఇంటికి వచ్చిన వ్యక్తి సేద తీరడానికి వస్తున్నాను అని బాధ, అంటే అనిపిస్తే అది అద్భుతం. ఇంటికి వెళ్తున్నాను, ఇంట్లో ఏం జరుగుతుందో అని భయపడితే అది నరకం. అలాగే కుటుంబ వాతావరణం అన్యోన్యంగా ఉండాలి, ఆ బ్లిస్ని ఎంజాయ్ చేయాలి, బ్లిస్ఫుల్గా ఉండాలి. అంటే చాలామందికి ఏం మిస్ అవుతుంది అంటే, జాతక ప్రకారం చూసుకుంటే శుక్రగ్రహం అనేది బాగా ఉంటే వారికి ఎంజాయ్మెంట్ అనేది బాగుంటుంది, సంతృప్తిగా నవ్వగలుగుతారు, సంతృప్తిగా నవ్వగలుగుతారు. ఎలా ఉంటుందంటే, శుక్రగ్రహం బాగుంటే వారు ఏ సిచ్యువేషన్లో అయినా ప్రశాంతంగా నవ్వగలుగుతారు, అంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. అండ్ సిచ్యువేషన్స్ కూడా అలానే ఉంటాయి, వాళ్ళకి క్రియేట్ అవుతాయి. ఓకే, మొన్న నేను ఓ ట్రావెల్లో వెళ్తూ ఉన్నాం, వెళ్తూ ఉంటే ఎయిర్పోర్ట్లో జరిగిందనమాట. నేను ఇంకో సారు కలిసి హ్యాపీగా ఒక విషయం గురించి మాట్లాడుతున్నాం, దానికి పూర్తి కాంట్రవర్సీ విషయం ముందరున్న ఆవిడ పక్కన ఆవిడతో చెప్పేస్తుంది. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కే ముందర బస్సులో ట్రావెల్ అవుతున్నాయి కదా, నేనేదో స్పిరిచువల్గా ఏదో ఒక భగవంతుని ఆరాధిస్తే అద్భుతాలు జరుగుతాయి అంటే, వాళ్ళేంది ఏదో కొట్లాట గురించి మాట్లాడుతూ వాడి జీవితం దరిద్రం అయిపోతుందని లోలో అనమాట, రివర్స్ కాంట్రవర్సీ. అది నేను వాయిస్తోనే చెప్తున్నా, ఆయన ఏదో పక్కన ఆయన అడిగితే ఆవిడ ఏదో పెద్దగా చెబుతుంది. రెండు పదాలు విన్నవాళ్ళు ఎంతసేపు నవ్వామంటే అందరూ నవ్వుకుంటున్నారు. అందరూ ఎప్పుడు కూడా ఫ్లైట్ జర్నీ పక్కన వ్యక్తి పరిచయం అవుతారు లేకపోతే, కానీ ఆ ట్రిప్లో ఆ జర్నీలో ఒక 10-15 నెంబర్స్ అందరూ కూడా ఆయన నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, అంటే ఆ సిచ్యువేషన్ అండి. ఇదంతా కూడా అక్కడ మనకి నవ్వుకోవడానికి ఏది అవసరం లే, ఒక పదం చాలు. అంత ప్రశాంతంగా చిన్నపిల్లవాళ్ళలాగా నవ్వాలి, కుటుంబంలో ఆ నవ్వులు ఎప్పుడూ ఉండాలి అంటే శుక్రగ్రహం అనేది బాగుండాలి. శుక్రగ్రహం బాగుంటే వాళ్ళు మాట్లాడే తీరే వేరుగా ఉంటుంది. ఇప్పుడు వైఫ్లో, వైఫ్ ఏదైనా కూర చేసింది, ఉప్పు ఏదో వేయటం మర్చిపోయింది, శుక్రగ్రహం బాగున్న ఫ్యామిలీ అనుకోండి, ఏంటి కూర నువ్వు చేయలేదా, రోజు చేసేలాగా లేదే, ఏం నీకేమన్నా ఆరోగ్యం బాగాలేదా అంటే ఏమైంది అంటారు బాగాలేకపోతే. అంటే ఏమైంది అంటే ఉప్పు లేదు దీంట్లో అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది దానికి రెస్పాన్స్? అయ్యో మర్చిపోయినా ఆమె తిట్టుకుంటుంది, ఈయన తిట్టమనిలే, ఏదో నా మతి మండండి నాకు ఉండండి, ఏం తిట్టమనిలే, ఆమె నామే తిట్టుకుంటుంది, ఏదో సీరియల్ చూస్తే ఏదో చేశానండి. ఈయన అదే మతి మండ, నీ మతి ఏమన్నా పోయిందా అని ఈయన అన్నాడు అనుకోండి, నీ బతుక్కి జాలే అని రివర్స్ వస్తుంది. అదే శుక్రుడు బాగుంటే ఇట్లా డీల్ చేస్తారు అనమాట. ఆఫీసుల్లో కూడా శుక్రుడు బాగున్నాడు అనుకోండి, వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఆఫీస్ అంతా కూడా ఆఫీస్కి వెళ్ళి పనిచేసినట్టే ఉండదు, శుక్రుడు బాగున్నాడు అలా ఉంటుందన్నమాట. ఆ కెమిస్ట్రీ అనేది మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో శుక్రుడు జీవితంలో బాగా ఉండకపోతే ఏమవుతుంది అంటే ఎంజాయ్మెంట్ మిస్ అవుతుంది ఓ చోట. అంటే కుటుంబం అంటే ఏదో కాంట్రాక్ట్ లైఫ్ లాగే ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఆర్థిక స్థితిగతులు చూస్తున్నారు, కానీ
మనకి గ్రహ పొంతనలు ఎన్ని కలుస్తున్నాయనే చూడటంలా. చూసినా కానీ ఏదో 18 పాయింట్లు వచ్చేసినాయి అని చేస్తున్నారు. నాడీ పొంతన, అలాగే వచ్చేసి మనకి తారాబలం, యోని పొంతన, గ్రహమైత్రి, ఘనమైత్రి, ఇన్ని రకాల పొంతనలు ఉంటాయి. ఇవన్నీ చూసి మనం చేయాలి. చేసినప్పుడు వాళ్ళది అన్యోన్య దాంపత్యం అవుతుంది. లేదు అంటే ఇట్లా పేరు బలాలు కూడా కుదరకపోయినా కూడా అది మార్చేసి పేరు మార్చేసి అదే ఇప్పుడు జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు నాకు నిన్న రీసెంట్గా ఒకరు వచ్చారు. వచ్చేస్తే ఆల్రెడీ మాట్లాడేసుకున్నామండి, మీరు ముహూర్తం పెట్టండి అన్నారు. ఖచ్చితంగా అది నాకు తెలుసు విడాకులు అవుతుందని. నేను ఆ మాట అప్పుడు చెప్పలేను కదా, కానీ రేపు వెళ్ళి బయట దీనికి ముహూర్తం పెట్టింది రవిశాస్త్రి గారండి అంటారు. అర్థమైందండి. ఆ డిసైడ్ చేసుకొని వచ్చి ముహూర్తం పెట్టమంటే ఇంకేమో, అప్పుడు అన్నీ మాట్లాడుకున్నారు, అబ్బాయి అమ్మాయి వాళ్ళు అన్నీ అయిపోయినాయి, ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడానికి డేట్ కోసం మా దగ్గరికి వచ్చారు. ఏం చెబుతాం వాళ్ళకి? కొంతమంది ఉంటారు మొన్న ఇంకొకరి జాతకం చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటారు, వాళ్ళ మధ్య ఫ్యామిలీ లైఫే లేదు. ఎందుకు అంటే కొన్ని పొంతల్లో కలవాలా. ఎప్పుడైతే గ్రహమైత్రి ఘనమైత్రి లో ఒక గణం వచ్చేసి రాక్షస గణము, ఒక గణం వచ్చేసి మనిషి గణము, లేకపోతే వాటి దైవ గణము, ఇట్లా ఆ మూడిట్లో పొంతన కుదద్దో వాళ్ళ మధ్య ఘర్షణే ఉంటుంది. కాబట్టి ఎవరైతే మ్యారేజ్ అప్పుడే చాలా జాగ్రత్త తీసుకుండి, లేదు అంటే ఒకవేళ అయిపోయింది మా జీవితాలు ఇలా అయిపోయినాయి అనుకుంటే ప్రశాంతంగా శుక్రబలం పెరగడానికి మనకి ఓం ఐం రీం శ్రీం శ్రీమాత్రే నమః దీని వరకైనా ప్రశాంతంగా వర్కింగ్లో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇది లలితా శాస్త్రంలో ఫస్ట్లో వస్తుంది ధ్యాన శ్లోకం అయిపోగానే ఓం ఐం రీం శ్రీం శ్రీమాత్రే నమః అని. లేదు ఇంకా కుదిరిన వాళ్ళు లలితా సహస్రనామం కానీ నిత్య పారాయణ చేసుకుంటూ ఉన్న వారికి శుక్రబలం అనేది పెరుగుతుంది. ఇప్పుడు మీకు చూడండి, లలితా సహస్రనామం సౌందర్య లహరి పారాయణ చేసే ఆడవాళ్ళలో ఫేస్లో కూడా ఒక గ్లో ఉంటుంది, వాళ్ళు మాట్లాడే తీరు స్వీట్గా ఉంటుంది, వారిని చూడంగానే ఒక అంటే అమ్మ అనే భావంతో నమస్కరించాలి అనే భావన కలుగుతుంది. ఓకే, ఆ భావన కలిగేటట్లుగా ఎవరు ఈ ఇంట్లో కానీ ఉండగలిగితే ఆటోమేటిక్గా జీవితం అనేది. అంటే కొంతమంది యాక్టర్స్ దగ్గర నుంచి విన్న మాట, మాకు ఇప్పుడు శుక్రమహార్దర్శనం నడుస్తుంది ఇంకా మాకు తిరిగిలేదు అని అంటారు. శుక్రమహార్దర్శనంలోనే కంప్లీట్గా ఏదైతే 20 ఇయర్స్ వాళ్ళు నిజంగా ఎంజాయ్ చేయగలుగుతారా? అది బాగుంటేనే జరుగుతుందా? ఇది ఇంకొక క్వశ్చన్. సో చెప్పేస్తాను, శుక్రమహార్దశ అంటే శుక్రుడు గురించిన ప్రాపర్టీస్ ఆల్రెడీ నేను చెప్పాను, ఎంజాయ్మెంట్ లైఫ్. మిడిల్ ఏజ్లో శుక్రమహార్దశ వస్తే వారి జీవితం ఎలా ఉంటుంది అంటే ఆటోమేటిక్గా వారికి శుక్రుడు ఏం చేస్తాడు, ఎంజాయ్మెంట్ని ఇస్తాడు, మంచి పిక్నిక్స్ మంచిగా ఉంటుంది. వారు ఏదైనా షూటింగ్ చేయాలంటే ఈసారి ఊటీ వెళ్తే బాగుండంటే నెక్స్ట్ షూట్ షెడ్యూల్ ఊటీలోనే పడుతుంది, లేకపోతే సింగపూర్ వెళ్తే బాగుండంటే సింగపూర్లో పడుతుంది యాక్టర్స్. సో ప్రపంచాన్ని మొత్తాన్ని చుట్టి రావటం జరుగుతుంది. ఆటోమేటిక్గా శుక్రుడికి ఉన్నది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఆ మ్యాగ్నెటిక్గా అందరినీ ఆకర్షించే లక్షణం ఉంటుంది. అందరినీ నవ్వుతో, ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉంటాడు ఆ నవ్వులో నన్ను గుర్తించండి అని చెప్పాలా? ఒక 100 మందిలో ఉంటున్నా, 100 మంది ఒక హాల్లో కూర్చొని ఏదో బోర్గా ఒక ఫంక్షన్లో ఉంటే ఒక పిల్లవాడు నవ్వుతో అటు ఒక రౌండ్ వేసిరమ్మని ఆ యొక్క ఫంక్షన్ యొక్క ఎన్విరాన్మెంటే మారిపోతుంది అనమాట. అట్లాంటి అట్రాక్షన్ అనేది శుక్రుడు ఇస్తాడు. ఇంకా శుక్రుడు రికగ్నిషన్ ఇస్తాడు. శుక్రుడు ఏంటి అంటే కరెక్ట్గా చెప్పాలంటే మనకి ఫిజికల్ వ్యాపారాలలో అంటే మనకి ఉన్నదాన్ని పెంచి చూపించదు. ఇప్పుడు బ్యూటీ పార్లర్ ఉంది, ఒరిజినల్ అందాన్ని పెంచి చూపిస్తారు. లైటింగ్ ఉంది, ఎలక్ట్రికల్ ఇంటికి డెకరేషన్ ఇవన్నీ చేస్తారు, ఉన్నదాన్ని పెంచి చూపిస్తారు. ఇంట్లోకి వెళ్తే ఇంటీరియర్ డిజైనింగ్, ఉన్న ఇల్లు అందాన్ని పెంచి చూపించడం. ఓకే, ఒకరి ఇంటికి వెళ్ళాం, ఇంట్లో నీట్గా ఏ వస్తువు అక్కడ ఉంది, ఇల్లంతా అందంగా ఉంది, చాలా డెకరేటివ్గా ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి శుక్రమహార్దశ జరుగుతుందని. అదే శుక్రమహార్దశ ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఏదో కట్టేస్తారు, కానీ అదేదో ఒక ఫ్యాషన్ డిజైనింగ్ లాగా నీ అబ్బా డిజైన్ చేయించావా ఈ డ్రెస్ అంటారు. ఓకే, ఆ యొక్క అందాన్ని కానీ లేకపోతే వాళ్ళు చేసే పనిని కానీ
ఓ చిన్న పని చేస్తే దానికి ఎంతో రికగ్నిషన్, అంటే ఎంతో అంటే మల్టిపుల్ మల్టిఫికేషన్ అవుతూ ఉంటుంది. అది శుక్రుడు చేసే పని అన్నమాట. శుక్రుడు బాగుండి నిజ జీవితంలోకి కానీ రాగలిగితే, జీవితంలోకి కానీ రాగలిగితే, మిడిల్ ఏజ్లో అంటే 25-30 ఇయర్స్ నుంచి 45 వరకు ఉంటే ఆటోమేటిక్గా ఆ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. అంటే ఆ దశలో ఇంకా అంతర్దశలు వేరే జరుగుతూ ఉంటుంటాయి కదా. దశలు అంతర్దశలు ఉన్నా మెయిన్ దశ శుక్రుడు బాగున్నాడు అనుకోండి, మెయిన్ ప్రాపర్టీ బాగుంది అనుకోండి, ఇంట్లో తండ్రి బాగా మంచిగా సంపాదిస్తున్నారు, వేరే వాళ్ళు అంత సంపాదించడం లేదు, కానీ ఆ ఇల్లు అంతా ఎంజాయ్ చేస్తుందా లేదా. మిగిలిన గ్రహాలు ఎలా ఉన్నా ఆ శుక్ర మహాదశ జరుగుతూ శుక్రగ్రహం అనేది బాగుంటే ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ దశ జరుగుతున్నప్పుడు కూడా అది బాగుండే ఉండాలి, మంచి స్థానంలో ఉండాలి ఉండాలి. అదే శుక్రుడు బాగాలేడు అనుకోండి, ఏ 12వ స్థానంలో ఉన్నాడు, ఖచ్చితంగా వాడికి గర్ల్ ఫ్రెండ్స్ లిస్టు ఇంకా రాసుకోవచ్చు, అదేదో అష్టోత్తర శతనామాలలాగా రాసుకోవచ్చు. అలా డౌట్ ఏంటంటే మహార్దశ జరుగుతున్నప్పటికీ కూడా శుక్రుడు బాగుండాలి, బాగుండాలి, మంచి స్థానంలో ఉండాలి, యోగించే స్థానంలో, ఏ దశమ స్థానంలోనూ ఎక్కడ ఉండాలి, ఆయన కూడా ఉచ్చ స్థానం అయి ఉండాలి, అటువంటిప్పుడే ఉంటుంది. ఏ మిథున లగ్నం వాడికి దశమ స్థానంలో శుక్రుడు ఉన్నాడనుక అది ఉచ్చ స్థానం. ఏ కర్కాటక లగ్నం వాడికి నవమస్థానంలో శుక్రుడు ఉన్నాడు, వాడికి ఏమైపోతుంది, ఏకాదశాధిపతి కింద అయిపోతాడు, ఇటువక చతుర్థాధిపతి అవుతాడు, అట్లాంటి వాళ్ళకి యోగిస్తుంది. అట్లా శుక్రుడు బాగా యోగించగలిగితే వారి జీవితాల్లో అంటే వారు చేసిన పనికి, మనకు మ్యాథమెటిక్స్లో స్క్వైర్ అంటారు కదా, 2 × 2 = 4 అవుతుంది. 2 × 2 = 2 వేసుకుంటూ వెళ్తే మనకేమవుతుంది, 3 times చేస్తే 8 అవుతుంది, 2 + 2 + 2 అంటే 6 అవుతుంది. అది ఒక 100 times వెళ్ళేసరికి ఏమవుతుంది, ఇదేమో వేలల్లో అవుతుంది, ఇది 200 అవుతుంది. 2 పవర్ 100 అన్నప్పుడు దాని వాల్యూ చాలా ఉంటుంది. 2 + 2 + 2 = 10 చేస్తే నీకు 100 times చేస్తే 200 అవుతుంది. అంటే మామూలుగా వర్క్ జరిగింది 200, కానీ ఫలితం అంత. అంటే మీకు సినిమా హీరోల్లో చూడండి, ఇప్పుడు నాని ఉన్నారు, ఎలా వచ్చారు, నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, వర్క్ చేసింది చిన్నదే కానీ దానికి ఇన్కమ్ కానీ దానికి వచ్చే గుర్తింపు కానీ ఉంటుంది. అంటే చేసే పని ఒకటే, ఫలితం ఇదే. ఒక సైడ్ క్యారెక్టరు చేసేది అదే యాక్టింగ్, హీరోయిన్ చేసేది యాక్టింగ్, సో సేమ్. కానీ అక్కడ వచ్చే రికగ్నిషన్ ఏ శుక్ర మహాదశ ఉన్నోళ్ళు ఆ హీరోయిన్ గాను, శుక్రుడు సపోర్ట్ చేస్తే హీరోయిన్స్ ఎక్కువగా అవుతారు. హీరో శుక్ర మహాదశలో వచ్చారనుకో క్రేజ్ అట్లా పెరుగుతుంది. అలా అనమాట, ఆ జాతకంలో అలా ఉండాలి. ఆ శుక్రుడిని యాక్టివేట్ చేసుకోవడానికి లలితా సహస్రనామం, సౌందర్య లహరిలు పారాయణ చేసుకోవడం చాలా ఉత్తమం. అలాగే చిన్నపిల్లలకి వస్త్రదానం చేయటం, చిన్నపిల్లలకంటే చాలామంది ఏంది మన ఇంట్లో ఉన్నారు ఆడపిల్లలకి ఇస్తారు, అలా కాదు, ఎవరైనా పేద పిల్లలకి ఇవ్వగలిగితే బాగుంటుంది. ఇంకా ఫ్యామిలీ లైఫ్లో ఉన్నవాళ్ళు, ఇంకా మా ఇంట్లో సంతోషం లేదు, మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాం, లేకపోతే ఫ్యామిలీ లేదు అన్నాం, అట్లాంటి వాళ్ళకి చిన్నపిల్లలకి గాజులు కానీ చాక్లెట్ కానీ డ్రెస్సు, అంటే ఎదుటి వ్యక్తిలోనే సంతోషాన్ని కలగజేస్తే సంతోషం మనకు కూడా మనకు వస్తుంది. అంటే చిన్నపిల్లలు అది వేసుకొని అబ్బా ఆంటీ ఇచ్చింది లేకపోతే అంకుల్ ఇచ్చాడని ఆనందంగా ఫీల్ అయ్యారనుకోండి, ఈ సంతోషంలో ఒక 10% అన్న మనకొస్తుంది అన్నమాట. ఇది నాకు రీసెంట్గా కూడా ఒకరు, వాళ్ళ వైఫ్ సరిగ్గా ఉండరు, అంటే వైఫ్ అంటే ఆమె పనిలో ఆమె ఉంటారు, వీళ్ళిద్దరికీ కమ్యూనికేషన్ కొద్దిగా గ్యాప్గా ఉంటుంది అన్నమాట. అయితే ఈయన ఏం చేశాడు, అంటే నేను పెద్దగా ఏమీ చేయలేనండి అని ఒక ఆర్ఫన్ స్కూల్కి వెళ్ళి ఒక 30 నెంబర్స్ అమ్మాయిలకి తలా ఒక్కొక్క 12 గాజులు ఇచ్చారు. అది పెద్ద బడ్జెట్ అయ్యేది కాదు కదా, సింపుల్గా ఇచ్చేసేదితే ఇంటికి వెళ్ళేసరికి వైఫ్ 7 ఇయర్స్ మ్యారేజ్ లైఫ్లో మాట్లాడిన విధంగా మాట్లాడేసింది. అంటే అంత అంటే నవ్వుతూ మాట్లాడటం, నవ్వుతూ పలకరించడం, మీరేమన్నా తింటారా అని అడగటం, లేకపోతే మామూలుగా చేస్తుంది కానీ కాంట్రాక్ట్ లాగా అంటే ఏదో చేయాలి కాబట్టి చేయటం, వీళ్ళు మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడటం, కలిసి భోజనం చేయటం, ఇవన్నీ ఆయన లైఫ్లో వచ్చేసినాయి. ఇది చాలదా ఫ్యామిలీ లైఫ్లో? భార్యాభర్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి సాయంత్రం కలిసి భోజనం చేయకపోతే, ఒక అర్ధగంట మాట్లాడుకోలేకపోతే ఆ జీవితం దేనికి?
అంతే కదా. చిన్న ఈ రెమెడీస్ పాటిస్తే చాలా అద్భుతం. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.